సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో రెండో టెస్టుకు సిద్ధమైంది టీమిండియా. తొలి టెస్టులో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్ ఈ గులాబీ టెస్టులోను గెలిచి రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రికార్డులకు చేరువ అయ్యారు ఇరు జట్ల క్రికెటర్లు. ఈ మ్యాచ్లో వాటిని చేరుకుంటారో లేదో చూడాలి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మూడు క్యాచ్లు పడితే టెస్టుల్లో 50 క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో 4 వికెట్లు తీస్తే దక్షిణ ఆఫ్రికా పేసర్ డేల్ స్టైన్ను అధిగమిస్తాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 8వ బౌలర్గా ఘనత వహిస్తాడు. శ్రీలంక ఆటగాడు డిక్వెల్లా టెస్టుల్లో 2500 పరుగులకు 4 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో 9 వికెట్లు తీస్తే టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్లో చేరతాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో అన్ని ఫార్మెట్లలో కలిపి అంతర్జాతీయంగా 400 మ్యాచ్లను పూర్తి చేసుకుంటాడు. రవీంద్ర జడేజా టెస్టుల్లో 2500 పరుగుల మార్కును చేరుకోవడానికి 130 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ 8 సిక్సర్లు కొడితే సుదీర్ఘ ఫార్మెట్లో 50 సిక్సర్ల జాబితాలో చేరతాడు. రవిచంద్రన్ అశ్విన్ 95 పరుగులు చేస్తే టెస్టుల్లో 3000 పరుగులను చేరుకుంటాడు. ఈ మ్యాచ్తో 250 అంతర్జాతీయ మ్యాచ్లను పూర్తి చేసుకుంటాడు అశ్విన్. శ్రీలంక ఆటగాడు విశ్వా ఫెర్నాండో 8 వికెట్లు తీస్తే టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. జస్ప్రీత్ బూమ్రా అంతర్జాతీయ మ్యాచ్ల్లో 300 వికెట్లకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 9 ఫోర్లు కొడితే టెస్టుల్లో 200 బౌండరీలు సాధిస్తాడు. డిసిల్వా మరో 4 క్యాచ్లు పడితే టెస్టుల్లో 50 క్యాచ్లను పూర్తి చేసుకుంటాడు. అక్షర్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లకు 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. రిషబ్ పంత్ అన్ని ఫార్మెట్లలో కలిపి 100 సిక్సర్లు పూర్తి చేసుకోవడానికి మరో 5 సిక్స్లు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.